చిత్తూరు జిల్లాలో అధికార పార్టీలో గ్రూప్ రాజకీయాలకు తెరపడడం లేదు నగరిలో ఎమ్మెల్యే రోజా లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించడం ఇప్పుడు కాకరేపుతోంది తాజా పరిణామాలతో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై మండిపడుతున్నారు ఎవరికి జై కొట్టాలో అర్థం కాక మొహాలు వేస్తున్నారు పార్టీ నేతలు ఎమ్మెల్యే రోజా వర్గం మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ వర్గంగా చీలిపోయి నిత్యం సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడం పంతాలు నెగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండడం కింది స్థాయి కార్యకర్తల్ని గందరగోళంలోకి నెడుతున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నగరి నుంచి రోజా ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ నుంచి ఆమెకు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రోజా రెండోసారి గెలిచారు ఈసారి పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక అన్నీ మంచి రోజులే అని భావిస్తున్న తరుణంలో సొంత నియోజకవర్గంలోనే రోజాకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి వైసీపీకి చెందిన సీనియర్ నేతలతో విభేదాలు తారాస్థాయికి చేరాయి గత ఎన్నికల్లో కేజే కుమార్ అండ్కో తనను ఓడించాలని ప్రయత్నించారని బహిరంగంగానే చెబుతున్నారు రోజా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ రచ్చ కొనసాగింది నగరి వైసీపీలో వివాదాలకు తెరదించాలంటూ మూడు నెలల క్రితం అధిష్టానం చేసిన సూచనలతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డిప్యూటీ సీఎం నారాయణస్వామి రంగంలోకి దిగారు అయితే తన వ్యతిరేక వర్గం వెనుక పెద్దిరెడ్డి నారాయణస్వామి కూడా ఉన్నారన్నది రోజా అనుమానం ఇలాంటి పరిస్థితుల్లో నారాయణస్వామి భూమనలతో రోజా భేటీ కావడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది వివాదానికి తెరపడిందనుకుంటున్న తరుణంలో తాజా పరిణామాలతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది నగర నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై స్థానిక ఎమ్మెల్యే రోజా లేకుండానే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సమీక్ష జరిపారు ఈ సమీక్షలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంతో పాటు జిల్లా కలెక్టర్ నారాయణ గుప్తా కూడా పాల్గొన్నారు పుత్తూరులోని గుట్టస్థలంలో కళ్యాణ మండపం నిర్మాణంపై చర్చ జరిగింది ఎమ్మెల్యే రోజా నగరిలోనే ఉన్న ఈ సమీక్షకు పిలవకపోవడంపై ఆమెతో పాటు ఆమె వర్గీయులు మీద గుగ్గిలమవుతున్నారు పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు వచ్చి తమ నియోజకవర్గంలో సమావేశం పెట్టడమేంటని మండిపడుతున్నారు రోజా వర్గీయులు నారాయణస్వామి కూడా నగరిలో అనుచరులకు దూరంగానే ఉంటానని భేటీలో చెప్పినట్లు సమాచారం అయితే మళ్లీ పర్యటనలను కొనసాగించడం రోజా వర్గానికి ఇబ్బందికరంగా మారింది మొత్తానికి చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి